Hi guys, welcome to our channel, Tollywood Nagar. Tollywood top hero, Hindu Puram MLA, Nandamuri Balakrishna, atu Rajkiyalu, itu cinemalto, successful ga ranistunnaru. Balai peddaludu Nara Lokesh, ippatike AP mantriga, tanadaina sailo, Rajkiyalu edutunnadu. Ika chinnaludu Sri Bharat kuda, twaralone, Rajkiya arangetaniki siddhamavutunnadu. Sri Bharat evaro kadu, TDP senior nayakudu, Geetham Samsthala adhineta, MVVS Murthy manavudu. ఇప్పటి వరకు గీతం విద్యాసంస్థల నిర్వహణ బాధ్యతలు చూసుకుంటున్న శ్రీ భరత్ వచ్చే ఎన్నికల్లో టీడీపీ తరపున ఎంపీగా పోటీ చేస్తాడని ప్రచారం జరుగుతుంది. శ్రీ భరత్ నందమూరి బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయం అందరికీ తెలిసిందే. త్వరలోనే శ్రీ భరత్ రాజకీయ రంగ ప్రవేశం చేస్తుండటంతో బాలయ్యతో పాటు ఫ్యామిలీ మొత్తం పొలిటికల్ మయం అయింది. ఇటీవలే శ్రీ భరత్ స్పష్టమైన ప్రకటన చేశాడు. తన తాతగారైన ఎంవీవీఎస్ మూర్తి ఆశయాలను కొనసాగించేందుకు తాను రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించాడు. TDP High Command ఆదేశిస్తే ఎక్కడి నుంచైనా పార్లమెంటుకు పోటీ చేస్తానని కూడా చెప్పాడు. అంతేకాదు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పైన ప్రశంసల వర్షం సైతం కురిపించాడు శ్రీ భరత్. ఏపీ రాజధాని అమరావతి నిర్మాణంతో పాటు పోలవరం వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు పూర్తి చేయగల సత్తా చంద్రబాబుకు మాత్రమే ఉందని శ్రీ భరత్ చెబుతున్నాడు. ప్రజల నమ్మకం కూడా చంద్రబాబుపైనే ఉందని వచ్చే ఎన్నికల్లో టీడీపీ అఖండ విజయం సాధించడం తథ్యమని అన్నారు. కాగా శ్రీ భరత్ తమ ఫ్యామిలీకి బాగా పట్టున్న వైజాగ్ లోక్సభ సీటు ఆశిస్తున్నాడు. వైజాగ్లో ఈసారి బీజేపీని చావుదెబ్బ కొట్టాలని భావిస్తున్న టీడీపీ ఎన్నికల్లో బలమైన ప్రత్యర్థిని బరిలోకి దింపాలని కూడా భావిస్తుంది. ఇటీవలే ఎంవీవీఎస్ మూర్తి రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ప్రజల్లో ఆ కుటుంబంపై సానుభూతి కూడా ఉంది. ఈ నేపథ్యంలో శ్రీ భరత్కు వైజాగ్ టికెట్ కన్ఫామ్ అని పార్టీ వర్గాల్లో ప్రచారం కూడా జరుగుతుంది. ఇన్ఫర్మేషన్ కోసం అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అవర్ ఛానల్ టాలీవుడ్ నగర్. ఇఫ్ యు లైక్ ది వీడియో ప్లీజ్ లైక్ us and subscribe Tollywood Nagar.